చిల్డ్రన్స్ డే వచ్చిందంటే దేశానికి స్వతంత్రం తెచ్చిన జాతీయ నాయకుల గెటప్ లేసుడు, స్పెషల్ ప్రోగ్రాములు చేసుడు, ఆటలు పాటలు గిసోంటి చేస్తుంటారు కదా బడిపిల్లగాళ్ళు. అయితే నిన్నటి చిల్డ్రన్స్ డే నాడు మాత్రం అండర్ 18 అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ పేరు మీద ఎన్నడు చేయంతీర్లా మాకు అసెంబ్లీ చేసినారు వాళ్ళ పట్నంలో. ఇగాడికి మన తెలంగాణ సీఎం రేవంత్ సార్తో పాటుగా మంత్రులు కూడా వచ్చి చూసైతే వామ్మో వీళ్ళు పిల్లలా పిడుగులా అన్నంత పరిశాన్ అయ్యారట వాళ్ళ మాటలు విన్నాక. చూడురి ఎంత ముద్దుగా అనిపించిందో. అరే వా, సేమ్ టు సేమ్, అసలు అసెంబ్లీని తీయరాదు, ఈ మాక్ అసెంబ్లీని వెట్టరాదు అన్న రేంజ్ లో ఏర్పాటు చేసిరు కదా అండర్ 18 అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ మాక్ అసెంబ్లీ ప్రోగ్రామ్ ను. సీఎం సార్ మోటివేషన్ తోనే ఏర్పాటు చేసిరట ఈ మాక్ అసెంబ్లీని. ఇక సార్ ఇట్లా రాగానే వెల్కమ్ చెప్పి మాక్ సీఎం క్యాండిడేట్ పక్క పంటే ఉజబెట్టిరు. ఇక అటునక స్పీకర్ మేడం వచ్చింది, జనగణమన వాడాలని ఆర్డర్ చేసి సభను షాల్ చేసింది. ఇట్లా జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా. మొదలు మాక్ సీఎం లేచి సభలో జరగవలసిన చర్చలు తీర్మానాలు బిల్లులు ముచ్చట మాట్లాడిండు. ఇవాళ మనం బిల్స్ పాస్ చేసేటప్పుడు 2 చాలా ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి. ఈ బిల్స్ ఫస్ట్ ఏమో డ్రగ్ అబ్యూస్ బిల్, సెకండ్ హెడ్ క్వార్టర్స్ బిల్. ఇటెన్క ప్రశ్నోత్తరాల సమయం అట. మన తెలంగాణ ఒలింపిక్స్ లో ఎన్ని మెడల్స్ గెలిచిందో తెలుసా 2024 లో? 0, 100 కి 100 సార్లు 0. మన ఆర్యభట్ట కనిపెట్టిన సంఖ్యతో సమానం. సరే మెడల్స్ రాలేదు పోనీ వదిలేద్దాము అంటే అసలు ఎంతమంది పాల్గొన్నారో కూడా తెలియదు. మన ప్రభుత్వం ఏం చేస్తుంది, గాజులు తొడుకుని ముద్దమందారం సీరియల్ చూస్తుందా? ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్. నే మే చాతా హూ కి ఆప్ హమారే ఆపోజిషన్ లీడర్ యుఎస్ జాకే పూచే కి ఉన్హోనే కిత్నే క్రికెట్ వరల్డ్ కప్ జీతే హై, యా యూకే నే కిత్నే కబడ్డీ చాంపియన్షిప్ జీతే హై. ఏసా నహీ హై కి హమ్ కోషిష్ నహీ కర్ రహే హై, హమ్ జరూర్ కర్ రహే హై, పరంతు ఈ హమారీ తాకత్ నహీ హై. లేకిన్ యే మేరా వాదా హై కి అగలే ఒలింపిక్స్ మే భారత్ మెడల్ లాయేగా. We will bring home the medals. ఇగిటి వీళ్ళు అటు ఆపోజిషన్ పార్టీలు అచ్చం ఒరిజినల్ అసెంబ్లీకి ఏ మాత్రం తీసిపోని తీర్లా నడిచింది వాదులాట. మే హమారే సత్తారూఢ సర్కార్ సే యే పూచ్నా చాహతీ హూ కి ఆప్కా విజన్ క్యా హై. ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఆప్కో క్యా లగ్తా హై యే బిల్స్ కై కామ్ నహీ ఆనే వాలే, ఇన్కా కోయి ప్రభావ్ నహీ హై? హా యే బిల్స్ ప్రభావ్ దేంగే. కిస్ పే ప్రభావ్ దేంగే? హమారే U18 సిటిజన్స్ పే. ఇక అట్లా 2 బిల్లులు పాస్ చేసిర్రు. అటెనక అసలు సీఎం సార్ మాట్లాడుకుంటా ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు మార్చినప్పుడు చట్టసభలకు పోటీ చేసే హక్కును 25 ఏళ్ల నుంచి 21కి ఎందుకు తగ్గియొద్దని మీరు పాస్ చేసిన బిల్లును రాష్ట్రపతి ప్రధానమంత్రులకు పంపిద్దాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్టసభలలో ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే. ఇగిటి స్టేడియంలో పెట్టిన చిల్డ్రన్స్ డే సభల సర్కారు స్కూళ్ళు హాస్టళ్ళు గురుకుల కేజీవీబి హాస్టళ్ళకెళ్ళి వచ్చిన పిల్లలైతే షిందో సందడి చేయలే. అటెనక రేవంత్ సార్ స్పీచ్ ఇచ్చిండు, పిల్లలంతా మంచిగా చదువుకోవాలి, ఎసుంటి చెడ్డ అలవాట్లు నేర్చుకోమని ఒట్టు పెట్టాలని కోరిండి. ఇట్లా మీరు ఒట్టు అయ్యండి, ప్రమాణం తీసుకోండి, భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యసనాలకు బానిసలము కాము, సమాజానికి ఆదర్శంగా ఉంటాము, ఉన్నత చదువులు చదువుకుంటామని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో నాకు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా గట్టిగా. అదైనాక ఆటల పోటీలలో గెలిచిన పిల్లలకు ప్రైజులు చెక్కులు ఇచ్చి పిల్లగాళ్లకు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ పోయిండిగా. కాంగ్రెస్